పలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్యాకేజీలో భాగంగా ప్యాకేజ్ 5 అంటే యదుల పంపింగ్ స్టేషన్ స్టేజ్ 2 మెగా ఇంజనీర్ సంస్థ నిర్మిస్తున్నది. ఇందులో మెయిన్ ప్యాకేజీలో మెయిన్ వచ్చేసి ట్విన్ టన్నెల్స్, సర్జ్ పూల్, పంప్ హౌస్ మెయిన్ యాక్టివిటీస్. అన్నీ అండర్గ్రౌండ్ ఎక్స్కవేషనే. ప్రస్తుతానికి రైట్ మెయిన్ టన్నెల్, లెఫ్ట్ మెయిన్ టన్నెల్, ట్విన్ టన్నెల్స్ ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ మెయిన్ టన్నెల్లో రైనింగ్ వర్క్ జరుగుతుంది. అప్ట్ ఆఫ్ 1.16 అరౌండ్ 150 మీటర్స్ కంప్లీట్ చేసాం లైనింగ్. ఆర్ఎండిలో గ్యారంటీ రిడక్షన్ జరుగుతున్నది. తర్వాత వచ్చేసి సజ్జ పూల్ ఎక్స్కవేషన్ 90% అయిపోయినది. సజ్జ పూల్ నుండి పంప్ హౌస్కు 10 నెంబర్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి, అరౌండ్ 100 మీటర్స్ లెంత్. అండర్గ్రౌండ్ ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయింది. పంప్ హౌస్లో 90% ఎక్స్కవేషన్ అయిపోయింది. ఇప్పుడు పంప్ ఫ్లోర్ లెవెల్లో ఉన్నాము. రిమైనింగ్ బాటం పోవడానికి 10% ఎక్స్కవేషన్ బాటం లెవెల్ రీచ్ అవుతాము. అక్కడ నుంచి డెలివరీ మెయిన్స్ హారిజంటల్ పొజిషన్లో 10 నెంబర్స్ ఉంటాయి, అందులో 5 నెంబర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అరౌండ్ 62 మీటర్స్ ఈచ్ లెంత్ హారిజంటల్ పోర్షన్ అయిపోయింది ఎక్స్కవేషన్. అండ్ వర్టికల్ ఎక్స్కవేషన్ వచ్చేసి ఓపెన్ ఎక్స్కవేషన్ నుంచి టన్నెల్ షాఫ్ట్లు మేము డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా తీస్తున్నాము. అవి కూడా 1, 2, 3, 5 ప్రోగ్రెస్లో ఉన్నాయి. రిమైనింగ్ కూడా ప్రోగ్రెస్లో, ఓపెన్ ఎక్స్కవేషన్ ప్రోగ్రెస్లో ఉంది. అండ్ ఇందులో భాగంగా 5 బస్ డక్ట్స్ వస్తాయి. బస్ డక్ట్స్ షాఫ్ట్స్ కూడా 5 నెంబర్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్కవేషన్ జరుగుతూ ఉన్నది. డెలివరీ సిస్టమ్లో 65% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అది మిగతా భాగం పైపులు వేసిన తర్వాత కాంక్రీట్ ఫినిష్ చేసి చేయాల్సి వస్తుంది. మెయిన్ పంప్ హౌస్, ఈ పంప్ హౌస్ వచ్చేసి మొత్తం 10 పంపులు ఉన్నాయి. ఈచ్ పంప్ కెపాసిటీ 145 మెగావాట్స్. ఒక్కొక్క పంపు 85 క్యూమిక్స్ వాటర్ డిశ్చార్జ్ చేస్తుంది. ఆ డిశ్చార్జ్ డెలివరీ మెన్ ద్వారా వచ్చేసి డీసీలో సిస్టంలో ఉండి రిజర్వాయర్లో పంప్ చేస్తున్నాయి.